సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. యంగ్ టైగర్ దండయాత్ర మొదలు పెట్టాడు. అది మామూలు దండయాత్ర కాదు, ఓ స్ట్రాటజిక్ దండయాత్ర. తన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో సినిమాని బ్లాక్ బాస్టర్ అనిపించడానికి జూనియర్ ఎన్టీఆర్ పూరించిన శంఖారావంలా ఉంది ఆ దండయాత్ర. దాని ప్రభావం కూడా మామూలుగా లేదు, చాలా శక్తివంతంగా ఉంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం అని ముక్కు మీద వేలు కూడా వేసుకుంటున్నారు. అంతలా జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు అంటే నాన్నకు ప్రేమతో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో అప్పుడో పోస్టర్ వదలటమే నాన్నకు ప్రేమతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ గా సాగింది. గడిచిన శనివారం నుండి అసలైన రచ్చ మొదలైంది. యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో ప్రమోషనల్ దండయాత్ర మొదలు పెట్టాడు. ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షోలో మెరిశాడు, ఆ తర్వాత ప్రింట్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సింపుల్ గా మొదలు పెట్టాలి అనుకున్నారు అందరూ, కానీ క్యాలెండర్ లో డేట్ మారుతంటే ఈ దండయాత్ర ఎఫెక్ట్ అంత గట్టిగా కనపడటం మొదలు పెట్టింది. ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. వెబ్సైట్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్ సంబంధమే లేదు. అవకాశం దొరికితే ఇంటర్వ్యూ దంచేయటమే, నాన్నకు ప్రేమతో సినిమా గురించి ఎమోషన్ ని ఆడియన్స్ కి పట్టేట్టు చేయటమే. ఆదివారం నాడు అన్ని పేపర్లోనూ జూనియర్ ఎన్టీఆర్ఏ కనిపించాడు. సోమవారం నాడు ఎట్టు చూసిన జూనియర్ ఎన్టీఆర్ఏ కనిపిస్తున్నట్టు టీవీ ఛానల్స్ వెబ్సైట్స్ అన్నిట్లో. ఇది ఇక్కడతో ఆగట్లేదు. రానున్న 2-3 రోజుల్లో ఇంతకి 3-6 ఎన్టీఆర్ దండయాత్ర ఎఫెక్ట్ కనపడబోతుంది అని ఆయన పిఆర్ టీమ్ హింట్ ఇస్తా ఉంది. అబ్బా 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 అబ్బా, మామూలుగా ఆక్రమించుకోవట్లేదు. ఈ సీజన్ ప్రమోషన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ దూకుడు చాలా అగ్రెసివ్ గా ఉంది. ఓ పక్క గ్రూప్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, వీలును బట్టి ఒక్కొక్కళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, టీవీ ఛానల్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, అలాగే సినిమాలో తనతో పాటు పనిచేసిన ఇతర నటీ నటులతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఒక్కటి కాదు స్వామి, ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెదిగినా అందందేయగలడు ఎన్టీఆర్ అన్న చందంగా నాన్నకు ప్రేమతో సినిమా ప్రమోషన్ ని దంచి పారేస్తున్నాడు. ఏ ఛాన్స్ ని మిస్ చేసుకోవడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఈ రేంజ్ లో ఒక సినిమాని ప్రమోట్ చేయటం ఇంతవరకు చూడనే లేదని పరిశ్రమ పెద్దలే మాట్లాడుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. నాన్నకు ప్రేమతో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ ఎంతలా ప్రేమించకపోతే ఇంతలా తపన పడిపోతాడు. అతని తపన చూస్తుంటే సినిమా మీద ఓ మంచి ఒపీనియన్ ఏర్పడిపోతుందని మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయమే సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులకి కలగాలని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.